తూర్పు గోదావరి జిల్లా ప్రతిపడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఈ సమస్య మీద గ్రామ పంచాయతీ సిబ్బందిని అడగక మాకు 4 నెలలుగా వేతనాలు అందుకోలేదని, అందుకనే మేము పనిచేయటం లేదని వాళ్లు వాపోయారు. గ్రామంలోని కరోనా కేసులు ఉన్నా ఎక్కడా కూడా పరిశుభ్రత లేదని ఎప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా కార్యదర్శి పల్లా శ్రీనివాసరావు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సాకి బంగారాజు, అచ్చే పద్మారావు, అచ్చే శ్రీను మరియు గ్రామ ప్రజలు కోరుకున్నారు. ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో భారతీయ జనతా పార్టీ జిల్లా స్థాయి నాయకులు, అలాగే మండల స్థాయి నాయకులు గ్రామంలో కరోనా వ్యాధి విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో ప్రతి వీరిలో కూడా వెళ్ళి ఈ ప్రజలకి జాగ్రత్తలను చెప్పడం తెలియజేయడం జరిగింది. అలాగే గ్రామంలో ఉన్నటువంటి చెత్త అలాగే మురికి కాలువలు కూడా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే గ్రామ పంచాయతీ అధికారులను అడిగితే వాళ్ళకి 3 నెలలుగా శాలరీస్ ఇవ్వక, వాళ్ళకి 3 నెలలుగా జీతాలు ఇవ్వక మరి చెత్త తీసుకెళ్ళడం మానేసి వాళ్ళు వాయికట్ చేయడం జరిగింది. ఇది ఇంటికి 2 వారాలుగా ఈ చెత్త ఏ వీధిలో ఉన్నటువంటి చెత్త ఆ వీధిలోనే ఉండిపోవడం జరిగింది. ప్రజాప్రతినిధులు స్పందించి వీధుల్లో ఉన్నటువంటి చెత్తను తీసి మరి డంపింగ్ చేయవలసిందిగా, ఇప్పుడు ఏంటంటే ఈ సమయంలో కరోనా విపరీతంగా పెరిగిపోతుంది, ప్రతి ఇంటి దగ్గర కూడా చెత్త పెరిగిపోతుంది కాబట్టి ఈ చెత్తను వెంటనే ఆ పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు చెల్లించి వెంటనే వీధుల్లోకి తీసుకుని ఈ చెత్తనే వేరే చోట పంపించవలసిందిగా మరి అధికారులు కోరడం జరుగుతుంది.